నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జబర్దస్త్లో సూపర్ స్టార్గా ఎదిగినటువంటి నటి రోహిణి కాలుకి ఏమైందని గత నెల రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్లో ఆమె ట్రీట్లోకి వెళ్ళిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా బలగం సినిమాలో కూడా ఆమె మంచి పాత్ర పోషించి అందరినీ మెప్పించారు. అలాంటి రోహిణికి ఏమైందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే రోహిణికి సంబంధించినటువంటి కాలు ఫ్రాక్చర్ అవ్వడం, 2016లో ఫ్రాక్చర్ అవ్వడం, తర్వాత రాడ్ వేయడం, తర్వాత అది కొంత క్రిటికల్ అవడంతో విజయవాడలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. దాదాపు 10 గంటలు శ్రమించి ఆమె ట్రీట్మెంట్ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. బయట ప్రచారం ఏంటి, అసలు వాస్తవం జరిగిందా, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మీరు కూడా చూస్తుంటారు, మీకు ముందుకు రాకముందు వరకు కూడా, ఇక్కడ హాస్పిటల్ రాకముందు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. హైదరాబాద్లో సాధ్యం కాలేదు, చాలా క్రిటికల్ అయిపోయింది, ఆమె కాలు తీసేయాలని పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం జరిగింది. మీరు ట్రీట్మెంట్ చేశారు, ఆమె కోలుకుంటున్నారని తెలుస్తుంది. అసలు ఏ కండిషన్లో రోహిణి ఇక్కడికి వచ్చారు, ఆమెకి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు అందించారు సార్? అంటే యాక్చువల్లీ తనకి అయినది రెగ్యులర్ షాఫ్ట్ ఆఫ్ టీబియా ఫ్రాక్చర్ అంటామండి. 2016 ప్రాంతంలో యాక్సిడెంట్ అయినప్పుడు టీబియా బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు రాడ్ వేయడము, సర్జరీ చేయడం జరిగింది. ఆ ఇంప్లాంట్ రిమూవల్ సర్జరీ కోసం ఆవిడ వచ్చారు. 6.5 ఏళ్ళు అయింది సర్జరీ చేసి దాదాపు. యూజువల్లీ ఏంటంటే ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అప్పుడైతే ఇంప్లాంట్ రిమూవల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ, ఒక 45 మినిట్స్ 1 అవర్లోపు అయిపోయే సర్జరీ. బట్ ఎప్పుడైతే యంగ్ పేషెంట్, యంగ్ అడల్ట్కి 6.5 ఇయర్స్ అలా డిలే చేసేస్తే ఏమవుతుందంటే ఫ్రాక్చర్ బాగా గట్టిగా అన్యూనిట్ అయిపోయి ఆ ఇంప్లాంట్ మీద అంతా కూడా కొంత బోన్ అంతా గ్రోత్ బాగా ఎక్కువ ఉండటం వల్ల, ఆ బోన్ ఇన్గ్రోత్ వల్ల ఇంప్లాంట్ స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంప్లాంట్ రిమూవల్ ఈజ్ నెవర్ అన్ ఈజీ జాబ్ ఇన్ ఓల్డ్ యునైటెడ్ ఫ్రాక్చర్స్ అనమాట. అది ఎంత ఓల్డ్ అయ్యే కొద్దీ ఇంప్లాంట్ రిమూవల్, ఆ రాడ్ తీయడం అనేది అంత కష్టమవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్కి, ఈ పర్టికులర్ మన రోహిణి గారికి 6.5 ఏళ్ళు ఇవ్వడం వల్ల ఇంప్లాంట్ రిమూవల్ అంత ఈజీగా జరగలేదు, చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. యూజువల్లీ అందులో కూడా ఏంటంటే ఒక 1 ఇంచ్ దాకా ఇంప్లాంట్ వచ్చి దాని తర్వాత ఇంకా స్ట్రక్అప్ అయిపోవడం జరిగింది. దానివల్ల ఖచ్చితంగా తీయాల్సిన పరిస్థితి, ఎందుకంటే 1 ఇంచ్ బయట ఉన్నప్పుడు నీ మూమెంట్ అది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని కొంతవరకు mid-30 దగ్గర కొంత బోన్ విండో లాగా క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి నెయిల్ని కొంచెం ఫ్రీ, నెయిల్ ఏంటంటే గట్టిగా స్ట్రక్ అయిపోయింది, 6.5 ఇయర్స్ అయింది కాబట్టి. సో అందుకని బోన్ విండో చేసుకుని దాని కింద నుంచి కొంత ఫ్రీ చేసుకుని ఆ విధంగా నెయిల్ని తీయడం జరిగింది. అండ్ ఇట్ టుక్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం, కష్టపడి చేయాల్సి వచ్చింది. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ బోన్ విండోని కూడా పెట్టాం కాబట్టి వౌండ్ హీల్ అవ్వడానికి కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా వౌండ్ హీల్ అవ్వడానికి కానీ, ఆ ఫ్రాక్చర్ అక్కడ విండో అంతా కూడా హీల్ అవ్వడానికి కానీ ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక 2 మంత్స్ 3 మంత్స్లో షీ షుడ్ బి వెరీ యాక్టివ్. లెట్ అస్ వెయిట్ ఫర్ ఇట్. దట్స్ అంటే 2016లో యాక్సిడెంట్ అయినప్పుడు మీరే ట్రీట్మెంట్ చేశారా సార్? ఓకే, అప్పుడు మీరే ఇచ్చారు. కానీ తను ఎందుకు హైదరాబాద్లో కూడా సాధ్యం అవ్వలేదు? హైదరాబాద్ విజయవాడని కాదండి, ఇప్పుడు యూజువల్లీ ఎక్కడైనా సరే 6 ఇయర్స్ 6.5 ఇయర్స్ అయినా నెయిల్ తీయడం అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ కాదు. ఓకే, ఎక్కడైనా సరే, అది ఊరితో సంబంధం లేదు, ఎక్కడైనా కూడా అది ఈజీ సర్జరీ కాదు. ఇట్ విల్ టేక్ సిగ్నిఫికెంట్ టైమ్ అండ్ ఎనర్జీ అనమాట. అందుకని కష్టపడి చేయాల్సి వచ్చింది. అది 1 ఇంచ్ వచ్చి అయిపోయింది. యాక్చువల్లీ కొన్నిసార్లు పేషెంట్ సర్జరీ చేసే ముందే ఇంప్లాంట్ 100% తీయగలమని గ్యారంటీ చెప్పలేము అనే విషయం కూడా చెప్పి చేస్తూ ఉంటాం. 100% వచ్చేస్తుంది అని అనుకోకండి, ఒక 50-50 అండి, కొన్నిసార్లు 70%, 30% అలా చెప్పి చేస్తూ ఉంటాము. 70% వచ్చేస్తే ప్రాబ్లం లేదు, 30% ఇంప్లాంట్ రాకపోవచ్చు, లోపల వదిలేసి బయటకు వచ్చేసిన పరిస్థితి కూడా ఉండొచ్చు అనే విషయం పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటూ ఉంటాము. మొన్న రోహిణి గారి విషయంలో కూడా అదే చెప్పాము. ఓకే, ఖచ్చితంగా వచ్చేసింది అనుకోకండి, ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే చాలా ఏళ్ళైంది కాబట్టి. వచ్చేస్తే ప్రాబ్లం లేదు, రాకపోతే మాత్రం లోపల ఎట్టే పెట్టేసుకోవాల్సి వస్తుంది అనే విషయం కూడా వాళ్ళు చెప్పే చేయడం జరిగింది. సో అదేమైందంటే ఒక 1 ఇంచ్ వచ్చి ఆగిపోయింది, దానివల్ల ఇంకా ఖచ్చితంగా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసం విండో అది క్రియేట్ చేసి మధ్యలో mid-30 దగ్గర విండో క్రియేట్ చేసి మరీ కష్టపడి తీయాల్సి వచ్చింది. విండో అంటూ క్రియేట్ చేసాం కాబట్టి ఒక 6 వీక్స్ లేదా 2 మంత్స్ పాటు కాలు కింద పెట్టకుండా వాకర్ పట్టుకుని నడవటం ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఓన్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఈ బోన్ విండో దగ్గర బోన్ అంతా కూడా ప్రాపర్గా హీల్ అయ్యి ఇట్ విల్ టేక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా పడుతుంది. చాలా ఓపిక్గా వెయిట్ చేయాలి, బట్ డోంట్ వెరీ, షీ షుడ్ డూ గుడ్. సరే, అంటే జనరల్గా చాలా ఈ ట్రీట్మెంట్ సంబంధించి రాడ్ సమర్స్తూ ఉంటారు, కానీ ఆలస్యం చేయడం కారణంగానే ఇంత కొంత సీరియస్ అయిందా సార్? సీరియస్ అని కాదు, పాయింట్ ఏంటంటే అది లేట్ చేసే కొద్దీ తీయడం కష్టం. ఓకే, 1.5-2 ఇయర్స్లో తీస్తామంటే రాడ్ యూజువల్లీ ఒక 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్లో సర్జరీ అయిపోతుంది, కొన్నిసార్లు 1/2 గంటలో అయిపోతుంది, కొన్నిసార్లు 45 మినిట్స్లో అయిపోతుంది. బట్ ఎప్పుడైతే అది మోర్ దాన్ 3 ఇయర్స్ మోర్ దాన్ 4 ఇయర్స్ అలా 7 ఏళ్ళు పెరిగే కొద్దీ అంత అంత తీయటం అంత కష్టం అవుతుంది. అసలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయితే అసలు యూజువలీ మేము ఇంకా తీయడం కష్టం లేండి, వదిలేసేయండి అనే పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. బట్ ఏంటంటే
ఇంప్లాంట్ రిమూవల్ అంటే ఇక్కడ అటెంప్ట్ చేసాము. ముందు ఆబ్వియస్లీ ముందు చెప్పే చేస్తాం, 70% తీయగలమండి, 100% తీస్తామని అనుకోకండి అని కూడా చెప్పే చేస్తాము. సో మొన్న కూడా అలానే చెప్పి చేయడం జరిగింది. అయితే 1 inch వచ్చి ఆగిపోవడం వల్ల, స్ట్రక్ అయిపోవడం వల్ల ఇంకా విండో అది కూడా క్రియేట్ చేసి ఖచ్చితంగా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ మొత్తానికి సక్సెస్ఫుల్గా కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఉపయోగించి ఎక్స్ట్రా టైం పట్టి తీసుకునైనా సరే సక్సెస్ఫుల్గా రాడ్ అయితే తీయగలిగాము. ఇప్పుడు అన్ని హీల్ అవ్వడానికి, వూండ్స్ హీల్ అవ్వడానికి, బోన్ అక్కడ విండో చేసిన చోట అన్ని హీల్ అవ్వడానికి ఆబ్వియస్లీ ఒక 6 weeks or 8 weeks or 2-3 months దాకా పట్టచ్చు. అంటే సార్, మనం రాడ్ అమర్చినప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టు 1-2 years కొంత చేతి తీయించుకోవాలని చెప్తున్నారు. మరి ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనరల్గా సంప్రదిస్తూ ఉంటారు, కానీ ఎందుకనే రోహిణి గారు సంప్రదించారు? ఇట్స్ వెరీ కామన్ యాక్చువల్లీ. రాడ్లు వేయటం, రాడ్లు తీయటం ఇవన్నీ వెరీ కామన్ ప్రొసీజర్స్, వెరీ కామన్ సర్జరీస్. సో ఒకళ్ళు వచ్చారో ఒకళ్ళు రాలేదా అని కాదు. యా, 2 years అప్పుడు వచ్చి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ సర్జరీ. 6.5 years వచ్చారు కాబట్టి కొంచెం డిఫికల్ట్ సర్జరీ. అంటే ఆమె పెయిన్ తట్టుకుని ఇలా చేశారా? అది బయట కూడా జరుగుతుంది, పెయిన్ తట్టుకుంది ఇన్ని రోజులు. సర్జరీ అప్పుడు ఫస్ట్ ఫ్యూ వీక్స్ పెయిన్ ఉంటుంది, తర్వాత తప్ప ఫ్రాక్చర్ ఎనిట్ అయిపోయిన తర్వాత పెయిన్ అనేది చాలా మినిమం అయిపోతుంది, ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. అన్లెస్ దెర్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ ఫర్ పెయిన్, యూజువల్లీ పెయిన్స్ ఉండవు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంప్లాంట్ రిమూవల్ అంటూ చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఒకసారి ఫ్రాక్చర్ యూనిట్ అయిపోయిన తర్వాత ఇంక లోపల రాడ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యూచర్లో లైక్ ఒక 60 years 65 years అప్పుడు ఇంకేమన్నా మనం ప్రొసీజర్ చేయాలన్నా కూడా ఈ రాడ్ అడ్డం అవుతుంది. ఇప్పుడు తీయలేని రాడ్ అప్పుడు అసలు తీయలేదు. కాబట్టి దేనికైనా రాడ్తో పని లేనప్పుడు రాడ్ తీయించేసుకోవడం ఉత్తమం. యూజువల్లీ 1.5-2 years అప్పుడు తీయించేసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ 1/2 hour సర్జరీ, 1 hour మాక్సిమం 1 hour సర్జరీ. 6.5 years చేసేటప్పటికి సర్జరీకి ఎక్కువ టైం పట్టింది, కష్టపడి తీయాల్సి వచ్చింది. అంతకుమించి వెరీ కామన్ అండి, ఫ్రాక్చర్స్ అవడము, రాడ్స్ వేయడము, రాడ్స్ తీసేయడం, ఇంప్లాంట్స్ తీసేయడం ఇవన్నీ వెరీ కామన్ సర్జరీస్. అంటే రోహిణి అయిపోయిన తర్వాత ఆపరేషన్ ఇందా రీసెంట్గా తన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో పెట్టారు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అంటే ఏం మాట్లాడారు అంటే ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత మీతో ఏం మాట్లాడారు రోహిణిగా? అంటే లైక్ వెరీ ఏమంటాము, వెరీ ఇన్నోసెంట్ గర్ల్, చాలా మన చక్క పాత్రలను చేస్తూ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో కష్టపడి తీయటం అనేది తను కొంచెం చేస్తున్నాను సేపు, ఎందుకంటే వెనుకే కాబట్టి మతించేది తను కూడా. షీ వాజ్ అవేక్ అనమాట సర్జరీ చేసేటప్పుడు. మా ఎఫర్ట్స్ అవన్నీ కూడా షీ వాజ్ అప్రిషియేటింగ్, ఐ మీన్ షీ వాజ్ అబ్జర్వింగ్ వాట్ ఆల్ వీడ్, అంటే ఎంత కష్టపడి తీయాల్సి వచ్చింది అంటే కూడా తను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. దాని తగ్గ టెన్షన్ అవన్నీ ఉంటాయి. ఆబ్వియస్లీ కొన్ని రోజులు నడవకూడదు, కాలు కింద పట్టకుండా వాకర్ పట్టుకుని నడవాలి, ఇవన్నీ చెప్తే కొంచెం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. సో అవన్నీ బట్ షీఈస్ అ స్ట్రాంగ్ లేడీ, షీల్ టేక్ ఇట్. ఐ హోప్ షీల్ టేక్ ఇట్. ఓకే, ఫ్యూ వీక్స్, ఒక 2-3 months షీల్ నీడ్ ఎ బ్రేక్ సార్. అదే సార్, అంటే అప్పుడే ఆమె కొంచెం సినిమాల్లో కూడా బాగా రాణిస్తున్నారు, జబర్దస్త్ దాటి సినిమాలు నటిస్తున్నారు, అదే ఎప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో చూస్తారన్న అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఒక 2-3 months పడుతుంది, 2-3 months లో షీ షుడ్ హీల్, అంత వూండ్స్ అన్ని హీల్ అయిపోయి ఎంత కంఫర్టబుల్గా ఉండాలి, 2-3 months లో షీ షుడ్ డూ గుడ్, డోంట్ వరీ సార్. అంటే ఇప్పుడు రోహిణి గారి విషయంలో కాకుండా ఇలాంటి మీరు చేస్తూ ఉంటారు, ఇలాంటి ఆపరేషన్లు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు? కామన్ సర్జరీస్ అండి, ఇంప్లాంట్ వేయడము, ఇంప్లాంట్ రిమూవల్స్ అనేవి చాలా కామన్ సర్జరీస్. ఓకే సార్. అయితే యూజువల్లీ 2 years, ఇందాక నేను చెప్పినట్టు 1.5-2 years అయితే ఈజీగా అయిపోతుంది తీసేయడం అనేది. అలా 6 years 8 years కొంతమంది అలా వాళ్ళకైతే చాలా కష్టపడి చేయాల్సి వస్తూ ఉంటుంది. అంత అంతకుమించి ఇట్స్ వెరీ కామన్ సర్జరీ. ఈ 2-3 నెలల్లో ఒక ట్రీట్మెంట్ కోసం వస్తూ రావాల్సింది సార్? అంటే ఫాలోఅప్ లో ఉంటూ ఉండాలి, అడ్వైజ్ లో ఉంటూ ఉండాలి, మా సజెషన్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే కామన్గానే చేస్తూ ఉంటారు. కాకపోతే రోహిణి 2016 ఇబ్రహీంపట్నం పుష్కరాలకు వచ్చిన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఒక కార్ యాక్సిడెంట్ అయినప్పుడు సారే శ్రీధర్ గారు ఆపరేషన్ చేశారు అప్పుడు కూడా. అయితే 2-3 సంవత్సరాలు దీన్ని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది, కానీ కొంత లేట్ అవడం కారణంగా కొంత ఇబ్బందికరమైంది, కానీ ఇంత ప్రమాదం కాదని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ సక్సెస్ అయింది, 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో రోహిణి నడుస్తారు, సినిమాలో కూడా నటిస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొన్న రోహిణి కూడా చాలా ఎమోషనల్గా ఆమె వీడియోలో కూడా చెప్పారు. అంటే డాక్టర్ గారు చేసినటువంటి ఆపరేషన్ మీద కూడా ఆమె చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక పునర్జన్మలాగా ఆమె భావించారు, ఎందుకంటే సినిమాలు ఇప్పుడే స్టార్గా ఎదుగుతుంది, ఆమె సినిమాలో కూడా సక్సెస్ఫుల్గా వెళుతున్న సమయంలో ఆమె కాలుకి ఏదో జరిగిపోతుందని ప్రచారం బయట జరిగింది, ఆమె కాన్షియస్లో లేదు, ఏదో జరిగిపోయిందని బయట సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సంబంధించి డాక్టర్ చాలా క్లారిటీగా చెప్పారు, పెద్ద ప్రమాదం లేదు, కాకపోతే కొంత లేట్గా తీయడం వల్ల బోను సంబంధించిన రాడ్ సంబంధించిన షూ వల్ల కొంత లేట్ అయిందనేది డాక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, ఆర్టీవీ, విజయవాడ.